ఫ్రెండ్స్ నేనైతే మీకు షార్ట్ కట్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఈ యాప్ను ఉపయోగించి అయితే మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్లు అయితే ఈ యాప్ మీకైతే ఫ్రీగానే అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు యానిమేషన్లు అయితే వేరే యాప్లాగానే అయితే దీంట్లో సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు, అబ్సల్యూట్లీ ఫ్రీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు దీంట్లో వచ్చేసి అయితే మీకైతే ఆప్షన్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఫిల్టర్ ఉపయోగించి అయితే నెక్స్ట్ లెవెల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి యాప్ మీకైతే మళ్ళీ దొరకదు, మీకు చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది. మీరైతే ఈజీగానే అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు, ఇంటర్ఫేస్ కూడా ఈజీ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ కూడా మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ దీంట్లో అబ్సల్యూట్లీ ఫ్రీ ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు డైరెక్ట్ ఫాంట్లు కూడా మీకు దాంట్లోనే అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు, ఓకేనా. తర్వాత మీరు మీ ఇష్టం ఉన్న మ్యూజిక్ కూడా అయితే మీరైతే నీట్గానే అయితే ఎంచుకోవచ్చు. ఇంటర్ఫేస్ అనేది చాలా సులభంగా ఉంటుంది. మీ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరైతే హై క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ యాప్ లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేసిన అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంతవరకు మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కట్టలేదు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చినా మీరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చినా కొంచెం మన వాట్సాప్ గ్రూప్లలో మరియు టెలిగ్రామ్ గ్రూప్లలో జాయిన్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో సంబంధించిన బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన అంచెల్ మీరు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు ఎంచుకోండి. మీరైతే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవ్వండి, మీకు ఎడిటింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి, కొంచెం సపోర్ట్ చేస్తారని లేదా అనుకుంటున్నాను. ప్లీజ్ మేక్ సమ్ సపోర్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇదంతా తప్పేసి ఈరోజు ప్రివ్యూ వీడియో స్టార్ట్ చేద్దాం. గూగుల్, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. ఫ్రెండ్స్ మీరైతే ముందుగా మన టెలిగ్రామ్ నుంచి అయితే అలర్ట్ మిషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ అనేది చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొజెక్షన్ ఆప్షన్ ఉంది కదా, ప్రొజెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేసుకోండి. ప్రొజెక్షన్ ఆప్షన్ మీద క్లిక్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే నేను అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. బీట్ మార్క్ ప్రాజెక్ట్ లింక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. ఈ ఫాంట్ వచ్చేసి ఫస్ట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ ఫాంట్ లింక్ వచ్చి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనే తీస్తాను. ఈ ఫాంట్ నేమ్ వచ్చేసి టైప్స్ అని ఉంటుంది, ఓకేనా. టైప్ ఐకాన్స్ లేదా ఈ ఫాంట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ లిరికల్ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అప్లోడ్ అయితే చేస్తాను. అంటే లిరిక్స్ వీడియో అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదా ఫాంట్ అయినా డౌన్లోడ్ అనేది చేసుకోండి, ఏదో ఒకటి అయితే చేసుకోండి, ఓకేనా. తర్వాత మీరు ఎక్కడికి వస్తారంటే ఇక్కడ 4 సెకండ్స్ 15 మిల్లీ సెకండ్స్ కడికి రండి. వచ్చిన తర్వాత కింద ప్లస్ సింబల్ దగ్గర చేసి మీడియం మీద క్లిక్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిటింగ్ అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత పైన ట్రేడర్స్ మీద క్లిక్ చేసి కింద అనిపిస్తున్న ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ అయితే చేసుకోండి, ఓకేనా. తర్వాత మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఎక్స్ట్రా పార్ట్ కట్, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, విధంగా అడ్జస్ట్ అనేది చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ అనేది చేసుకోండి, ఓకేనా. మళ్ళీ ఏం చేస్తారంటే ఇదే విధంగా మీరైతే బీట్ మార్క్ మధ్యలో నీట్గా అయితే ఫోటోలు అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కదా సేమ్ అదే ప్రాసెస్ ఉపయోగించి మీరు అయితే బీట్ మార్క్ మధ్యలో ఫోటోలు అనేది ఎంచుకోవాలి. ఎలా అంటే ప్లస్ సింబల్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఎక్స్ట్రా పార్ట్ కట్, ఓకేనా. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి మీరైతే అన్ని ఇదంతా అయితే ఫోటోలు అయితే ఎంచుకోండి. నా ఆల్రెడీ బీట్ మార్క్ మధ్యలో మొత్తం అయితే ఫోటోలు అయితే ఎంచుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ నేను ఫోటోలు ఎంచుకొని చూపెట్టానంటే చాలా టైం అనేది తీసుకుంటుంది కాబట్టి అలానే బీట్ మార్క్ మధ్యలో ఫోటోలు అయితే ఎంచుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత మీరు సింపుల్ ఈ విధంగా బ్యాక్ సింబల్ మీద క్లిక్ అని చేసుకోండి. తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రెస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం మీకు ఈ విధంగా, ఓకేనా. దీంట్లో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకోండి. తర్వాత సింపుల్ బ్యాక్ సింబల్ మీద క్లిక్ అనేది చేసుకోండి. తర్వాత ఏదైతే మన బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఫైల్ ఉందో, అంటే ఏదైతే మన ఫోటోలు ఎంచుకున్న ప్రాజెక్ట్ ఫైల్ ఉందో ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. మన ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అనేది చేసుకున్న తర్వాత మన ఈ విధంగా మీరు అయితే రండి. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ కడికి అయితే రండి. ఇక్కడ మీకు 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ 1 మీద మీకు అయితే 2 ఇమేజ్లు అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ 2 ఇమేజ్లకి అయితే మీరైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఓకేనా. 2 ఇమేజ్లు వీరు ఇక్కడ 1 మీద 2 ఇమేజ్లు, ఓకేనా. 1 మీద 2 ఇమేజ్లకి అయితే మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా పేస్ట్ అంటే ఇమేజ్ ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనా. తర్వాత మళ్ళీ ఒక ఇమేజ్ గ్యాప్ అని ఇచ్చి మళ్ళీ 2 ఇమేజ్లకి అయితే మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీరైతే పేస్ట్ అనేది చేసుకోండి, ఓకేనా. మీకు ఇది ఎలా పేస్ట్ అనేది చేసుకొని తెలియనట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే, అంటే డిస్క్రిప్షన్ కావద్దు, కింద దీని కింద 1 అని ఉంటుంది. మీరైతే ఎక్కడెక్కడైతే 1 ఉందో మీరు అక్కడైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అనేది చేసుకోండి, ఓకేనా.
మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా, చిన్న చిన్న ఇమేజ్లకు అయితే మీరు అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఈ విధంగా మీరు అయితే పేస్ట్ యాడ్ చేసిన తర్వాత సింపుల్ బ్యాక్స్ మీద క్లిక్ అయితే చేసుకోండి. తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్ అని ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ ప్రిసెట్లో సెకండ్ ఉంది కదా, సెకండ్ ప్రిసెట్ దాని మీద క్లిక్ అనేది చేసుకొని ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ అనేది చేసుకొని తర్వాత సింపుల్ బ్యాక్స్ మీద క్లిక్ అనేది చేసుకొని తర్వాత మన ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, మన ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. మన ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఓపెన్ అయితే చేసిన తర్వాత మీరైతే ఈ విధంగా అంటే ఇక్కడ టూ ఉంది కదా, టూ మీద ఇమేజ్కి అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా టూ మీద ఇమేజ్కి అయితే మీరైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా టూ మీద ఇమేజ్కి. ఓకేనా, అయితే అంతా పేస్ట్ యాడ్ చేసుకుని మా వీడియో స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా మీద అయితే మొత్తం అయితే పేస్ట్ యాడ్ చేసుకోండి అన్ని క్లియర్గా. పేస్ట్ యాడ్ చేస్తే సింపుల్ ఇక్కడ అనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనిపిస్తుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఒకటి ఫ్రెండ్స్ 100% అయితే కూడా మీ నచ్చిన కూడా నచ్చిన ప్లీజ్ ఉండి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే అనిపిస్తుంది. ఒకటి ఫ్రెండ్స్ సెండింగ్ ఆఫ్ దిస్ మేసుకుంటే జై హింద్.